సో మొట్టమొదటిగా మరి సూపర్ సింగర్ ప్లాట్ఫామ్ మీద ఏ సాంగ్ మీరు సింగ్ చేశారు అంటే మెగా ఆడిషన్స్ కదా డైరెక్ట్ డైరెక్ట్ మీకు టెలికాస్ట్ చేయలేదు అలా సాంగ్ సాంగ్ నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పిల్లలైపోయినట్టుంది రా సామే నా సామే నిన్ను సామి సామి అంటే నా పెరిమిటి లెక్క పక్కనుంది రా సామే నా సామే నీ ఎనకే ఎనకే అడగేద్దంటే నీ ఎనకే ఎనకే అడగేద్దంటే ఎక్కడ కూడి ఎక్కినట్టుంది రా సామే నీ పక్క పక్కన కూర్చుంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది రా సామే నువ్వు ఎల్లే నాకు అంటే అందరూ ఇష్టమే. నాకు శ్వేతా మ్యామ్ అంటే నాకు ఒక్కళ్ళు ఒకటి ఇష్టం అనమాట. శ్వేత మ్యామ్ అంటే షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ అసలు. అంటే ఆవిడ పాడే విధానం, ఆవిడ ఆవిడ వేసి టాక్ అన్ని చాలా నచ్చుతాయి ఆవిడకి. అండ్ మమ్మీ యొక్క అంటే షీఈస్ డౌన్ డేర్, వెరీ డౌన్ డేర్. అట్లా సింపుల్ గా ఉంటది, సింపుల్ గా అంటే వెరీ నార్మల్ గా ఉంటుంది ఆమె. అసలు నేను ఎంత సెలబ్రిటీ అన్నట్టే ఉండదు ఆమె. ఓకే, అంత చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ అనంతశ్రీరామ్ గారు, అనంతశ్రీరామ్ గారు ఏంటంటే అసలు చెప్పట్లేదు. ఇంకా ఆయన అసలు మల్టీ టాలెంటెడ్, అసలు అతని ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన చాలా క్యారీ చేస్తూ ఉంటారు. అంత అంత చాలా ఓపెన్ ఉంటారు. అండ్ అలా కలిసిపోతూ ఉంటారు, మాతో పాటు తిరుగుతూ మాతో పాటునే ఉంటారు ఆయన. అంటే అందరు జనాల్లో ఉంటూ అలా ఉంటారు. అంతే ఆయన శ్వేత గారు అంటే ఇష్టమని చెప్పారు. శ్వేత గారు పాడే పాటలు ఇష్టమైన పాటలు మాస్టర్ రీసెంట్ గా ఆబ్వియస్లీ ఎవరైనా చెప్తారు మాస్టర్ మాస్టర్ శీతాకాలం మనసు నీ మనసును చాటడిగింది సీతకు మళ్ళీ నీతో వేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా వినాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నైస్ 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 నైస్.